హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక మంచి బిజినెస్ మీరు ఇంట్లో నుంచే లేకపోతే ఒక చిన్న షాప్ పెట్టుకొని రెండు రకాలుగా మీరు డబ్బులు సంపాదించవచ్చు అండి చాలా చాలా ఈజీ ఇది సో ఇది మహిళలు కూడా అద్భుతంగా యాన్ చేస్తున్నారు ఇటువంటి టాపిక్ ఇటువంటి బిజినెస్ మీద ఏం లేదండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా అంటే అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చూడండి చాలా చాలా ఈజీ ఇన్వెస్ట్మెంటే తక్కువండి ఒక పదివేలతో స్టార్ట్ చేసేయచ్చు కానీ నెలకి ఒక లక్ష రూపాయి అండ్ చేయొచ్చు అంటే యాభై వేలు సంపాదించవచ్చు ఐదు లక్షలు కూడా సంపాదించవచ్చు అది ఎవరు చెప్పలేము అనమాట ఓకేనా అంటే మీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అది బ్రాండింగ్ చేసే విధానం అన్నిటి మీద ఉంటుంది అన్నమాట సో ఇది చూడండి మీరు ఇంట్లో నుంచి మీరు స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఒక చిన్న షాప్ పెడుతున్నారే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లాత్స్ అంటే మీకు అంటే లేడీస్ సంబంధించిందో జెంట్స్ అది ఏదైనా ఇప్పుడు నార్మల్గా ఫ్యాంట్ జీన్స్ టీషర్ట్ షర్ట్స్ నెక్స్ట్ మీకు లేడీస్ సంబంధించిన శారీస్ ఇవన్నీ కూడా మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అంటే జిఎస్టీ తీసుకోండి ఒక చిన్న షాప్ జిఎస్టీ సో జిఎస్టీ ఏం లేదండి ఒక మూడు వేలు పెడితే వచ్చేస్తుంది పెద్ద విషయం ఏమి కాదు జిఎస్టీ నెంబర్ అవసరం అన్నమాట మీరు చక్కగా మీ స్టోర్ అంటే మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా అంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్లర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది మొత్తం కూడా మనకి తెలుగులో చాలామంది చెప్పున్నారు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పున్నారు ఒకసారి చూడండి అవి చూసి క్లియర్గా మీరు దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ ఐదు నిమిషాలు చాలు దాంట్లో మీరు అకౌంట్ మీకు రిజిస్టర్ చేయాలంటే ఓకేనా సో మీరు చక్కగా ఇది మీరు ఫస్ట్ ఎక్కువ ఐటమ్స్ అంటే మీరు జస్ట్ ఫోటో అప్లోడ్ చేసి అంటే నేను చూశాను అంటే ఆయన విలేజ్లో మట్టితో తయారైన ముంతలు ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం కూడా ఈ మట్టి కుండలు ప్లేట్లు ఇవన్నీ కూడా తయారయ్యేది జస్ట్ ఆయన ఆయన దగ్గర ఒక రెండు వేలు మూడు వేలకు సంబంధించిన ప్రోడక్ట్సే ఉన్నాయి కాకపోతే ఫోటో మాత్రం నీట్గా రెడీ చేసి అమెజాన్లో అతను సెల్లర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడం సో అది చూసి ఆర్డర్లు వస్తున్నాయి ఆర్డర్ వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తున్నాడు అంటే బిఫోర్ అతను ఏది కొనుగోలు చేసి ఇంట్లో పెట్టలేదనమాట ఇంట్లో ఒక రెండు వేలు మూడు వేలకే ఐటమ్స్ ఉన్నాయి కానీ కొత్త కొత్త ఐటమ్స్ దగ్గరలో తయారవుతున్నాయి కదా సో ఇవి అటువంటి పాటరీ మీకు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ పాటరీ ఐటమ్స్ లేకపోతే పక్కనే పెద్ద షాప్ ఉంటే పాటరీ ఐటమ్స్ సంబంధించి హోల్సేల్ అక్కడ నీట్గా ఫోటో తీసి ఆ ఫోటోని అమెజాన్లో అప్లోడ్ చేస్తున్నాడు అది చూసి ఎవరైతే ఆర్డర్ పెడుతున్నారో రేట్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న కన్నా తక్కువ రేటు నెక్స్ట్ ఆన్లైన్లో లేని ఒక డిజైన్ ప్రోడక్ట్స్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాడు అక్కడ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్ళి కొనుగోలు చేస్తున్నాడు ఎందుకంటే పక్కనే ఆ పాటరీకి సంబంధించిన హోల్సేల్ షాప్ ఉంది ఒక టూ త్రీ కిలోమీటర్ సరౌండింగ్స్లో బైక్ వేసుకొని వెళ్ళడము ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తున్నాడు అంటే ఇతను లాస్ అయ్యే అవకాశాలే లేదు ఏం లాస్ అవుతాడు ఎందుకంటే బిఫోర్ కొని పెట్టుకున్నాడే అనుకోండి అది ఆర్డర్ రాకపోతే లాస్ అవుతారు కానీ ఆర్డర్ ఫోటో మరకే తీసి పెట్టుకుంటున్నాడు ఫోటో పెడుతున్నాడు ఆర్డర్ వచ్చిన తర్వాత కొనుక్కుంటున్నాడు సో ఇదే మీరు క్లాత్ బిజినెస్లో కూడా చేయొచ్చు మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసేటట్టు అయితే క్లాత్ బిజినెస్ చేయొచ్చు లేకపోతే ఇంట్లో తయారు చేసిన వేరే ఏ ప్రోడక్ట్ అయినా మీరు పచ్చళ్ళు అంటే కేటగిరీస్ ఉంటాయండి మీరు ఒకసారి ఆ కేటగిరీ చూడండి ఆ క్యాటగిరీస్లో మీరు ఏదైతే సేల్ చేయగలుగుతున్నారో అవి ఎంచుకోండి ఓకేనా నేను ఇప్పుడు చూపించింది క్లాతింగ్ సంబంధించింది ఇది షాప్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న రిటైల్ షాప్ పెట్టుకుంటే రిటైల్గానూ అమ్ముకుంటూ ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో రీల్స్ పోస్ట్ చేయొచ్చు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అదే సేమ్ మీరు కూడా మీ దగ్గర ఉండే క్వాలిటీ ఐటమ్స్ మంచి మంచి డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు పోస్ట్ చేస్తూ రీల్స్ చేస్తూ దాన్ని అంటే వాళ్ళ ఆ రీల్స్లోనే చెప్పాలి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా మన స్టోర్ ఉన్నాయి అక్కడ లభిస్తుంది మీరు అమెజాన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు అండి డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే అమౌంట్ ఫోన్పే చేస్తే నేను పంపిస్తానో లేదో మీకు అనుమానం ఉంటే కొరియర్ డైరెక్ట్గా అమెజాన్లో మీరు అమెజాన్ ద్వారా కొనొచ్చు అని చెప్పండి ఏం ఇబ్బంది లేదు వాళ్ళు అమెజాన్ చూసుకొని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటారు ఆ డిజైన్స్ మీ దగ్గర ఉన్న డిజైన్స్ మొత్తం కూడా మీ స్టోర్లో అప్లోడ్ చేయండి అమెజాన్లో సో చక్కగా మంచి బిజినెస్ నెలకి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ఇవి మొత్తం కూడా ఏ టు జెడ్ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి